గారు మాట్లాడిన మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ సమయల్ ద ట్రూ లైట్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। ప్రజలడు హల్లెలూయా। దయచేసి ప్రార్థన చేసుకుందాం అండి ప్రియలారా। పరలోకం నందున మా కన్న తండ్రి, నీ పిల్లలనే మేము ప్రభువా మరొకసారి ప్రభువా నీ యొక్క సన్నిధానములను కూర్చొని ప్రభువా నీ మాటలు వింటుంటుండగా ప్రభువా నన్ను ముట్టండి, నా ఆలస్యం ముట్టండి, నా నోటి నుండి వచ్చే ప్రతి మాట నీ మాటగా రానమని, ఇంకా జరగవలసిన కార్యక్రమం అంతటిలో మీరు మహిమ పొందమని మా ప్రభుని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ఈ మానవులు అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి అమ్మాయిని। ప్రభు యేసుక్రీస్తు నామములో మరోసారి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రియులారా। దయచేసి మొట్టమొదటిగా ఈ దినాన్ని మీతో ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటూ ఉన్నానండి। అదేంటంటే నా జీవితంలో చేసిన అద్భుతం గురించి మాట్లాడుతూ ఉన్నానండి। దేవుడు చేసిన అద్భుతాలు కాదు, దేవుడు చేసిన అద్భుతాలు చాలా ఉన్నాయి, కానీ దేవుడు నా జీవితంలో మా యొక్క ఇంటిలో అనగా నాకు సంబంధించిన మా యొక్క చిన్నక్క గారి గురించి చేసిన ఒక అద్భుతం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను। అదేంటంటే నా ప్రియమైన సహోదరు సోదరులారా, మా అక్కకు పేరు జ్యోతి అండి, ఓసిపిల్లి జ్యోతి। అయితే ఆమె కొన్ని కారణాల చేత హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కాలు బాగాలేదని వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ స్కానింగ్ చేసేటప్పుడు ఏమైందంటే కాలుకి స్కానింగ్ చేస్తే ఆ డాక్టర్ గారు ఎంఆర్ఐ స్కానింగ్ చేయమని చెప్పాడు। ఈ ఎంఆర్ఐ స్కానింగ్లో ఏం తేలిందంటే అది అనిపించలేదు, కానీ దేని గురించి ఏ ట్రీట్మెంట్ గురించి తేలితే అది అవ్వలేదు, కానీ రెండోది కూడా అవ్వింది। అది ఏంటంటే కడుపులో కంతి ఉందని, కడుపులోని ఒక కాయ ఉందని తేలిందండి। నిజంగా అన్న ప్రియమైన సహోదరు సహోదరులారా, ఆ యొక్క కాయని చూసి మరి ఆ డాక్టర్లు చెప్పినప్పుడు నిజంగా కుమార్తె చాలా బలహీనమైంది, ఎందుకంటే అయ్యో నా పరిస్థితి ఎలాగైపోయింది, ఏంటి నేను నా కడుపులో ఇంత కంతి ప్రారంభం అవ్వడం, నేను నిజంగా బ్రతకగలనా అనే ఒక ఆశ వదులుకునే పరిస్థితి ఆమెకు కలిగింది। అయితే ఆ విషయం మనకి వెంటనే చెప్పలేదు, కానీ రాను కొన్ని రోజులైన తర్వాత చెప్పడం తర్వాత మా యొక్క కుటుంబస్తులందరూ హాస్పిటల్లో తీసుకెళ్ళడం గట జరిగింది। అయితే ఇదేటండి, ఇవన్నీ కొత్తగానే ఉన్నాయి కదా, ఇందులో తెలుసుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి అనేసి మనం అనుకోవచ్చు। అయితే ఈ విషయం గురించి మేము చాలా రోజులుగా ప్రార్థన చేస్తూనే ఉన్నామండి। అయితే నేను ఒకటే ఆలోచించాను, బైబిల్ గ్రంథంలోనూ ఒక మాట మనం చదువుకున్నట్లయితే రాజుల మొదటి గ్రంథంలోని రాజుల రెండవ గ్రంథం అనుకుంటాను, చూడండి ప్రియులారా, రాజుల రెండవ గ్రంథము 20వ అధ్యాయంలోని ఒక మాట ఉందండి, ఆ దినముల యందు ఇజ్గియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడైన ప్రవర్తైన యెషయా ఆయన వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, నీవు బ్రతకువు, ఇంకా నీవు నీ ఇల్లు చెక్కబెట్టుకొని యెషయా గారు ఇస్కి దగ్గరకు వచ్చి చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా। నాకు సేమ్ ఆలోచన అదే కలిగిందండి, నేను ఒకటే ఆలోచన కలిగి ఉన్నాను, అదేంటంటే మన ప్రభువు మాటతోని సృష్టి చేసినవాడు, మాటతోని భూమి ఆకాశం చేసినవాడు, మాటతోని ప్రకృతిని ప్రకృతిలో ఉన్న ఈవులన్నిటినీ అమర్చినవాడు, ఒక మనుషులో ఉన్న ఈ కంతెను అనగా ఆ యొక్క దాటిలో ఉన్న
దేనికి సంబంధించిందో, ఒకవేళ అది క్యాన్సర్ కావచ్చుందో లేకపోతే ఏం సంబంధించిందో మనకు తెలియదు కాబట్టి దేవుడే దా యొక్క ఆపరేషన్ సక్సెస్ చేసిన తరువాత ఆ రిపోర్ట్లు మంచిగా చేయడానికి దేవుడికి అవకాశం ఉంది కదా. దేవునికి సమస్తము సాధ్యము కదా, మనకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమని ఒక ఆలోచన కలిగి నేను ప్రార్థిస్తూ ఉన్నామండి. అందరూ నేనే కాదండి, మాకు సంబంధించిన వారు అందరూ ప్రార్థన చేస్తూనే ఉన్నారండి. సేవకులుగా ప్రార్థన చేస్తున్నారు, సంఘాలుగా ప్రార్థన చేస్తున్నారు, కుటుంబాలుగా ప్రార్థన చేస్తున్నారు, యవనస్తులుగా ప్రార్థన చేస్తున్నారు, సువార్తకులుగా ప్రార్థన చేస్తున్నారు, అందరూ ప్రార్థన చేస్తున్నారు. అయితే ఆయన నీకు ఏం కలగలేదంటే నిరీక్షణ కలగల భయముతో ఉండిపోయింది. అయితే నేను ఒకే ఆలోచన కలిగి ఉన్నాను, దేవుడు సమస్తమును చేయగల దేవుడు. ఎందుకంటే ఆయన మాటతోనే సృష్టి కలిగి చేసిన దేవుడు ఈ యొక్క కార్యం చేయడా ఖచ్చితంగా చేస్తాడు, మనల్ని అనాథలుగా విడిచిపెట్టడు అనే ఆలోచన కలిగి దేవుని యందు మేము ప్రేమ కలిగి ఉన్నామండి. నిజంగా దేవుడు చేసిన అద్భుతం మామూలు అద్భుతం కాదండి అది. ఎందుకంటే చనిపోయిన వ్యక్తిని బ్రతికించే విధంగా చేశాడండి దేవుడు. ఒక మనిషి చనిపోయేటప్పుడు ఉన్న ఆలోచనలు, మరణానికి దగ్గరికి వెళ్ళినప్పుడు ఉన్న ఆలోచనలు బ్రతుకున్నప్పుడు కలవండి చాలామందికి. ఏదైనా అపాయకరమైన ప్రమాదం వచ్చినప్పుడే తెలుస్తుంది, అయ్యో నేను భూమి మీద అర్థంగా బ్రతికేసానేమో, నాకు నచ్చినట్టుగా నేను జీవిస్తున్నానేమో అనే ఆలోచన ఎప్పుడొస్తుందంటే ఆ సమయంలో వస్తుంది. కానీ అక్క కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి, దేవుని యందు భయం కలిగి, తనకిష్టమైన వ్యక్తిగా మార్చుకోవడానికి ఆమె కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచింది. దేవుడు అద్భుతంగానండి అద్భుతంగా ఆపరేషన్ జరిగింది. ఆ రిపోర్ట్లు దాదాపుగా ఇంచుమించు ఒక 13 రోజులకి ఆ రిపోర్ట్లు కూడా వచ్చాయండి. అయితే అవి మంచిగా రావడం వల్ల నిజంగా ఆమె చాలా సంతోషించింది. ఎందుకంటే ఆ డాక్టర్ గారు అన్నారు ఒకే మాట, అన్నాడు ఏమన్నాడు సార్, ఏమి రిపోర్ట్లు కానీ బాగా వస్తే ఏమి చనిపోయి మరలా బ్రతికినట్టే అన్నారు. అంటే చూడండి ప్రియులారా, దేవుడు చనిపోయిన వాళ్ళు కూడా లేవదీసే శక్తిమంతుడు. అలాంటి దేవుని నమ్ముకున్న మనము కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థన చేశాను. ఎలా చేసేటంటే కన్నీళ్ళతో ప్రార్థన చేసేటంటే, దేవుడు ప్రార్థన విన్న వెంటనే జవాబిచ్చే దేవుడండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు ఖచ్చితంగా జవాబిచ్చే దేవుడండి. కాబట్టి ప్రార్థనకు అసాధ్యమైన కార్యం ఏది లేదండి. ఎందుకంటే ప్రార్థన అపాయకరమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆరోగ్యపరిచాడండి. భూమి మీద ఉన్న మనుషులే కాదండి, భూమి మీద నడుస్తున్న ప్రతి ఒక్కరినండి, భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్క జీవిని, మనుషులే కాదండి, జీవులు కావచ్చు, వృక్షములు కావచ్చు, వాటి అన్నిటినండి, మాటతోనే సమస్తం అంతా చేయగలని దేవుడు. ఓ మాట చెప్తే సముద్రం భయపడుతుందండి, మాట చెప్తే సముద్రం కూడా భయపడుతుంది, పాడి ఆవులు కూడా భయపడుతున్నాయండి. ఒక కోడి వింటుందండి దేవుని మాట, ఒక చేప వింటుందండి మాట దేవుని మాట, అంతేకాదండి ఆకాశము దేవుని మాట ఉంటుంది, భూమి దేవుని మాట ఉంటుంది, గాలి దేవుని మాట ఉంటుంది, వర్షము దేవుని మాట ఉంటుంది, ప్రకృతిలో ఉన్న ఈ ఋతువులన్నీ దేవుని మాట ఉంటున్నాయి. మరి దేవుని మాట వినలేని వాడు ఎవడు అంటే మానవులుగా ఉన్న మనమేనండి దేవుని మాటను తిరస్కరిస్తున్నాం. మనకు నచ్చినట్టుగా మనం బ్రతికేస్తున్నామండి, మనకు నచ్చినట్టుగా మనం జీవించేస్తున్నామండి. దేవుని సన్నిధికి వస్తున్నాం, పాపాలు చేస్తున్నాం దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో మళ్ళీ ప్రభువా ఈ వారం అంతా తప్పులు చేసేసాను, నన్ను క్షమించండి అని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. మరలా వెళ్తున్నాం లోకంలోకి, మరలా పాపాలన్నీ చేస్తున్నాం, మళ్ళీ ఆదివారం చర్చకు వచ్చేస్తున్నాం, ఆదివారం నాడు పాపాలు ఒప్పుకుంటున్నాం, మరలా బయటికి వెళ్తున్నాం. ఏంటి జీవితం అంతా ఇది కాదండి, జీవితం అంటే ఇది కాదండి. దేవుడు మానవుడికి కొత్త జీవితం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అండి. తల్లిదండ్రులు ఏం చేస్తారు, బిడ్డల కోసం కష్టపడతారు, కష్టపడిన తర్వాత
మా బిడ్డలు ఏం చేస్తారు? చదివిస్తారు. చదివించిన తర్వాత ఏం చేస్తారు? పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత ఏం చేస్తారు? వాళ్ళకి ఒక మళ్ళీ ఆ వివాహమైన వారికి బిడ్డలు పుడతారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చదివిస్తారు. మరలా వాళ్ళు పెద్ద అవుతారు. వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆ పిల్లలకు వారు పెళ్లి చేస్తారు. తినడము త్రాగడము నిద్రపోవడం, తినడము త్రాగడము తెల్లవారిపోవడం, మళ్ళీ పడుకోవడం, మళ్ళీ తెల్లారిపోవడం. ఇదే అనుకుంటున్నామండి జీవితం అంతా మనం. జీవితం అంటే ఇదే అనుకుంటున్నామండి. ఇది కాదండి దేవుడు మనకిస్తానండి జీవితం. ఎప్పుడు నిత్యము తరతరములు ఎప్పుడు ప్రతిరోజు ఆయనతో యుగయుగాలు ఉండే ఒక రాజ్యం మనకిపోతున్నాడండి. వాడు జైలు శిక్షకు వెళ్తాడు, చనిపోతే అది తీరిపోతుంది. కానీ మనం చేసిన పాపాలు ఉంటే చూడండి, భూమి మీద మనం చేసిన పాపాలు, మనం చేసిన అపరాధాలు, మనం చేసిన తప్పులు, మనం చేసిన మోసాలు, ఈయన కాదని ఆడు, వాణ్ణి కాదని ఆడు, ఈయన కాదని ఆడు అని లేనిపోని అన్నీ చెప్పి, లేనిపోని గొడవలు పెట్టేసి అన్నీ చేసి, డబ్బు కోసం ఎన్నెన్నో తంత్రాలు అబద్ధాలు మొత్తం మోసపోసం మాటలన్నీ మాట్లాడేసి భూమి మీద ఇదిలాగా బ్రతికేసి చనిపోయిన తర్వాత అప్పుడు నీకు ఒక శిక్ష ఉంటుందండి. దేవుడు నీకు ఒక శిక్ష వేస్తాడు. ఆ శిక్ష ఎన్ని రోజులు వేస్తాడు అంటే ఓ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఏడండి, దానికి ఒక పరిమితి ఉందండి. జీవితకాలము అంటే నువ్వు చనిపోవడం అనేదే జరగదు. మళ్ళీ అక్కడ శారీరకంగా బ్రతుకుతున్నాం కాబట్టి మనకు నచ్చకపోతే చనిపోతామండి. ఇక్కడ ఒకవేళ మనకు బాధ కలిగితే చనిపోతాం, కానీ అక్కడ నీకు బాధ కలిగినా ఇబ్బంది కలిగినా చనిపోవడాలు ఉండవు. మనిషికి ఆత్మకి చావు అంటూ లేదండి. మరి ఆ చావులో పడకుండా నిత్య అగ్నిగుండలో పడిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవునికి నచ్చినట్టు బ్రతకాలండి. దేవునికి నచ్చినట్టు బ్రతకాలండి. ఎందుకు దేవునికి నచ్చినట్టు బ్రతకాలి? ఆయుష్ ఇచ్చిన ఆయుష్ ఇచ్చాడు మనకెవరు? ఆయన. ఆరోగ్యం ఇచ్చాడు ఆయన. ఈ భూమి మీద బ్రతకడానికి భూమిని మంచి గాలి వాతావరణం అన్నీ ఇచ్చిన దేవుణ్ణి మనం మర్చిపోయి ఏదో ఎవరో మనకు సహాయం చేశారని ఏదో చేశారని వాళ్ళు మన దేవుళ్ళుగా భావిస్తే ఎలా? కాబట్టి నీకొక గురి కలిగి ఉండాలండి. మన జీవితం చాలా చిన్నది కదండి, చాలా గొప్ప జీవితం అంటే దేవుడు మనకిచ్చింది. ఆకాశ పక్షులు చూడండి, అవి ఇత్తవు కొయ్యవు కొట్లలో కూర్చుకునవు, ఆయనను దేవుడు వాటిని పోషిస్తున్నాడు. ఇంకోటి, మీ పక్షులు గురించి వీటన్నిటికంటే మీరు శ్రేష్ఠులు కారా అంటాడు. రేపటి గురించి మీరు చింతపడకండి, కానీ మీరు వాటికంటే మీరు బహుగా శ్రేష్ఠులు కారంటే దానికంటే గొప్పవారు మీరు. ఏంటంటే ఈ ప్రకృతిని వెళ్ళే అవకాశం దేవుడు మనకిచ్చాడు. కానీ మరి వీటన్నిటిని మనకిచ్చిన దేవుడు, దేవునికి మనం భయపడాలా లేదంటారండి? దేవునికి నచ్చినట్టుగా జీవించాలా లేదా? మరి అలాంటి దేవుని మనం ప్రేమించేమందు దేవుడిని వంటి చాలా ఇష్టం అండి. దేవుడు మనం అంటే చాలా ఇష్టం అండి. అందుకే మనకి ఏదైనా బాధ కలిగినా, మనకి ఏదైనా నింద కలిగినా, మనకి ఏదైనా రోగం కలిగినా ఆ రోగం తీయడానికి ఆయన చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడండి. కాబట్టి ఆయన మనం నమ్ముకుందండి. ప్రార్థన చేసిన వెంటనే జవాబు ఇచ్చే దేవుడు అండి. చూడండి, దావీదు గారు ఒక మాట అంటున్నాడు, ఆ మాట మనం చదువుకుంటే 56వ కీర్తనలో ఒక మాట చెబుతూ ఉన్నాడండి. చూడండి, ఆయన అంటున్న మాట, దేవుని వాక్యము ఆయన మన నేను దేవునిని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. ఎవరిని బట్టి కీర్తించేస్తున్నాడు? దేవునిని బట్టి ఆయన వాక్యమును నేను ఏం చేస్తానంటున్నాడు? కీర్తించేస్తాను, కీర్తిత్తును. ఏమంటున్నాడు? కీర్తించేదను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. దేవుని యందు నమ్మకించి ఉన్నాను, నేను భయపడను. ఆయన వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో దాచుకుంటామో, ఆయన మాటలు మనం ఎప్పుడైతే మన హృదయంలో దాచుకొని తనకిష్టమైన వారిగా బ్రతుకుతామో, దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కదండి. మరి అలాంటి దేవుని నువ్వు నమ్ముకోవాలనుకుంటున్నావా? అలాంటి దేవుని నువ్వు ఎరగాలనుకుంటున్నావా? అలాంటి దేవుని యొక్క సన్నిధికి నువ్వు రావాలనుకుంటే ఆయన చాచిన చేతులతో నిన్ను రమ్మని పిలుస్తున్నాడు అండి. ఏ భేదం లేదు, అందరిని రమ్మని ప్రేమతో పిలుస్తున్నాడు. మరి అలాంటి దేవుని నువ్వు ఆరాధించాలనుకుంటే నువ్వు చేయవలసిన పని ఏది కాదండి. నువ్వు ఆయనకి కొబ్బరికాయలు కొట్టవలసిన అవసరం లేదండి, అట్టుపల్లి ఇవ్వడం కూడా అవసరం లేదండి. ఆయన ఒకటి అడుగుతున్నాడు, హృదయాన్ని అడుగుతున్నాడండి. హృదయం చాలంతే, నువ్వు హృదయాన్నిస్తే దేవుడు నీకు మోక్షాన్ని ఇస్తాడండి. హృదయపూర్వకంగా ప్రభువా నాతో మీరు మాట్లాడితే నీకు ఇష్టమైన వ్యక్తిగా మాట్లాడాలి, నేను ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదు ప్రభువా అని నువ్వు అన్నట్లయితే
దేవుడు నిన్ను ఆయన రమ్మని అడుగుతూ ఉన్నాడు. తన వాక్యాన్ని తన సన్నిధిని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మరి అలాంటి దేవునిని మనం ఆరాధించే ముందు, అలాంటి దేవుని మనం మేమర్చే ముందు, ప్రభువా ఇప్పటి వరకు నాకు నచ్చినట్టుగా నేను బ్రతికేశాను ప్రభువా, నీ చిత్తమైతే నీ అడుగు జడలు బ్రతికి బ్రతుకు నాకు తెచ్చింది ప్రభువా. నిజమే ప్రభువా, మరణకరమైన ప్రభువా ఇజికియా అని ప్రభువా ఆ రోగ పరిస్థితుల నుండి మీరు రక్షించారు. అంతేకాదు యాయిరు కుమార్తె ప్రభువా చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఆమెను మీరు రక్షించారు. అంతేకాదు సమాధిలో నాలుగు రోజులు ఉన్న ఎవరు లాజర్ను కూడా మీరు లేపి రక్షించారు. మోషే గారు ప్రార్థించిన వెంటనే ఎర్ర సముద్రాన్ని పాయలుగా మార్చారు. దానియేలు ప్రార్థన చేయగానే సింహాల బోనులో నుండి తప్పించబడ్డాడు. షడ్రకు మేషకు అభిజ్ఞలకు ప్రార్థన చేసిన వెంటనే అగ్నిగుండంలో తప్పించాడు. ఇలాగ ఎందరో ప్రార్థన వల్ల ఎన్నెన్నో అద్భుత కార్యాలు శూర కార్యాలు ఎన్నెన్నో చేశారండి. మరి అన్ను ఒకవేళ హృదయపూర్వకంగా ప్రార్థించినట్లయితే దేవుడిని ప్రతి అవసరం తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి, సిద్ధంగా ఉన్నాడండి. మరి అలాంటి దేవుని మనం ప్రేమిద్దామా. యేసుక్రీస్తు కూడా ఒక మాట అంటున్నాడు. ఏమంటుందంటే సిలువకు అప్పగించక ముందు ఒక మాట అంటున్నాడు. ఏందిసా, ఇదిగో మీరు శోధనలో పడకుండా మెలకుగలిగే ప్రార్థన చేయండి. మీరు శోధనలో పడకుండా అంటే మన ముందు శోధన రాబోతుంది, చిన్న శోధనలు వస్తుంటే ఆ శోధనలో పడకుండా ఉండాలంటే మెలకుగలిగి ప్రార్థన చేయండి. ప్రార్థన చాలా ప్రాముఖ్యం అండి. ప్రార్థనే మన యొక్క కుటుంబాన్ని పరలోకం చేర్చేది. ప్రార్థన మన హృదయంలో ఉంటే మన క్యారెక్టర్ మారుతుందండి, మన స్థితిగతులు మారుతాయండి, మన యొక్క ఆలోచన మారుతుందండి. ప్రార్థన మన యొక్క జీవితంలో ఉంటే మన నడవడిక ఎలా నడవాలో నేర్పిస్తుందండి. కాబట్టి ప్రార్థన చేస్తూ దేవునికి ఇష్టమైన కుమారులుగా కుమార్తెగా బ్రతుకుదాం. దేవుడు కొన్ని మాటలు మన ఎన్నికలు ఉండండి. అందరూ ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఇప్పటి వరకు నీ మాటలు అండి, పిరిబిడ్డలందరినీ పేరుపై చెప్పిన దీవించి ఆశీర్వదించమని, వారికి రావాల్సిన దీవెన మీరు ప్రత్యేకండి. ప్రార్థించిన వెంటనే జవాబు ఇచ్చే మా యేసయ్య నీకు వందనాలు తండి. మా పితరులతో మాట్లాడిన దేవుడా ప్రభా, ఈరోజు కూడా మాతో మాట్లాడండి ప్రభా. మా పరిస్థితి అసలు బాగాలేదు ప్రభా, మా స్థితిగతులు బాగాలేవు ప్రభా, కానీ ప్రభా మేము ప్రభా మా వెనకటి స్థితిని అంటే మర్చిపోయి మేము ప్రభా నీ సన్నిధిలో ప్రభా నిత్యము నీకు ఇష్టమైన కుమారుగా బ్రతకాలనుకుంటున్నాం. ఒకవేళ బ్రతుకుంటే నీ సేవ కొరకు మమ్మల్ని వాడుకోండి, చనిపోతే మాత్రం నీ రాజ్యాన్ని తీసుకెళ్ళండి ప్రభా. అన్ని విధాలుగా మీరే సహాయం చేసి నడిపించమని, ఇంకా జరగవలసిన కార్యక్రమంతట్లో మీరు మహిమ పొందమని మా ప్రభుని మీ కుమారుడైన యేసు క్రీస్తు నామంలో ఈ మనవులు అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి.